రాష్ట్రంలోని పెందుర్తి మండలం రాంపుర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్రాజు గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. రాంపురం గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సతీమణి అన్నంరెడ్డి శిరీష పోటీ చేస్తున్న తరుణంలో ఎమ్మెల్యే అతని సతీమణి శిరీష కలిసి రాంపురంలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్రాజు మాట్లాడుతూ రాంపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి తన వంతు నిరంతరం కృషి చేస్తానన్నారు. అధిక నిధులు ఈ గ్రామానికి వెచ్చించి ఈ గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఈ రోజున మరి వాళ్ళ రాంపురం గ్రామంలో మా సతీమణి డాక్టర్ అన్నంరెడ్డి శిరీష గారిని ఇవాళ మరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మా అడుగులో అడుగు వేస్తూ మీ వెంట మేము ఉన్నాం, మీరు అదేరి పడకండి అని చెప్పి ముందు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క రాంపురం గ్రామ ప్రజానికానికి కూడా వేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్క విషయం నేను చెప్తున్నా. ఇవాళ మేము మొదలుపెట్టినటువంటిది కాదు ఈ గ్రామం అభివృద్ధి అనుకుంటుంది. మా తాతయ్య గారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి కూడా మా కుటుంబం ఎప్పుడూ కూడా ఈ గ్రామానికి కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక మంచి మనసుతో రాజకీయాల్లోకి వచ్చాం కాదు, తప్పించి ఏదో ఆశించి కాదు. ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే చాలా అభివృద్ధి చేశాం, ఇక మీద కూడా ఖచ్చితంగా ఈ గ్రామం తాలూకా అభివృద్ధి, ఈ గ్రామ ప్రజల తాలూకా సంక్షేమమే ప్రధాన అజెండాగా మేము అందరం కూడా పనిచేస్తాం. ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు మంచి చేస్తారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, కరోనా కష్టకాలంలో ఎవరు అందుబాటులో ఉన్నారు, ఏ విధంగా ఏ ఇంటి గుమ్మం ఎక్కితే వాళ్ళకి మేలు జరుగుతుంది అన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికి కూడా ఆనందంగా ఇప్పుడు సంతోషంగా ఉండాలి అన్నటువంటిదే మా ధ్యేయం. ఇంత మెజార్టీ ఇచ్చారు, ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్క ప్రజానికి కూడా ఆనందంగా సంతోషంగా ఉండేటట్టుగా మరి పనిచేసేటువంటి బాధ్యత మాది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాంపురం గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి మంచం గుర్తు మీద ఓటేసి మరి మా సతీమనైనటువంటి సర్పంచ్ అభ్యర్థిని శిరీష గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి అదేవిధంగా వార్డు మెంబర్స్ అందరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని